హాయ్, ఐఎమ్ డాక్టర్ తేజ, ఫిజియోథెరపిస్ట్, ఆక్యుపెన్చరిస్ట్, కైరోప్రాక్టిషనర్ అండ్ ఆస్టియోపతి డాక్టర్. ఈరోజు మనం ఈ స్పాండిలైటిస్ వల్ల వచ్చే ఈ గిడీనెస్ కానీ ఈ వర్టిగో కానీ, అంటే మన నెక్ పెయిన్కి ఈ వర్టిగోకి ఏమైనా సంబంధం ఉందా, ఈ డిజీనెస్ అండ్ అలానే ఈ లైట్ హెడెడ్నెస్, అలానే ఈ స్పిన్నింగ్ ఫీలింగ్ అంటే ఈ వర్టిగో, దీనికి దానికి మధ్య తేడా ఏంటనేది చూద్దాం. మనం చాలా వరకు సర్వేకజనిక్ అంట. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్, ఫర్ సపోజ్ ఇప్పుడు వర్టిగో అంటే మనకి స్పిన్నింగ్ ఫీలింగ్ అన్నమాట, అంటే తల తిరుగుతూ ఉంటుంది. దీంట్లో రెండు రకాలుగా ఉంటాయి, సబ్జెక్టివ్ వర్టిగో అండ్ ఆబ్జెక్టివ్ వర్టిగో అంటాం. సబ్జెక్టివ్ వర్టిగో అంటే జస్ట్ మనం చుట్టూ జస్ట్ మన దగ్గర దగ్గర మాత్రమే తిరుగుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది అన్నమాట, అంటే జస్ట్ హెడ్లో మాత్రమే తిరిగినట్టు అనిపిస్తుంది. అలానే ఆబ్జెక్టివ్ వర్టిగో అంటే మన చుట్టూ కూడా తిరిగినట్టు అనిపిస్తుంది, దాన్ని ఆబ్జెక్టివ్ వర్టిగో అంటాం. ఈ వర్టిగో రావడానికి మనకి చాలా వరకు ఈ స్పాండిలైటిస్ వల్ల వచ్చే అవకాశం చాలా తక్కువ, చాలా లెస్ ఛాన్సెస్. సో మనకి ఈ వర్టిగో అనేది ఇంటర్నల్ ఇయర్లో వెస్టిబులర్ ఆపరేటర్స్ నుంచి బ్రెయిన్లో ఉన్న వెస్టిబులర్ న్యూక్లియోలోకి సిగ్నల్స్ ఏమైనా ఆల్టర్ అవుతే, ఏమైనా చేంజెస్ ఉంటే ఈ వర్టిగో వచ్చే అవకాశం చాలా వరకు ఉంటుంది అన్నమాట. సో అలానే మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లైట్గా డిజీనెస్ కానీ ఈ లైట్ హెడెడ్నెస్ కానీ ఈ హెడ్ఏక్ కానీ, ఇప్పుడు మనకి ఎలా డిఫరెన్షియేట్ చేస్తాం, స్పాండిలైటిస్ వల్లనే వస్తుందా, వేరే ప్రాబ్లమ్స్ వల్ల వస్తుందా, ఈ నెక్ ఇష్యూలోనే వస్తుందా అంటే, ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నెక్ మూమెంట్ చేస్తున్నాం మనం, పైకి కిందకి కానీ సైడ్స్ మూవ్ చేసినప్పుడు కానీ, ఏదైనా నెక్ మూమెంట్లో ఈ డిజీనెస్ కానీ లైట్ హెడెడ్నెస్ కానీ పెరిగినప్పుడు కానీ లేదంటే తగ్గుతున్నప్పుడు కానీ, దీనికి మనం ఇది నెక్ రిలేటెడ్ అనొచ్చు, అంటే స్పాండిలైటిస్ అని కూడా అనొచ్చు అన్నమాట. దీన్నే సర్వైకోజెనిక్ హెడేక్స్ కానీ అలానే డిజీనెస్ కానీ అనొచ్చు మనం. అంటే నెక్ మూమెంట్లో ఇవి పెరగడం కానీ తగ్గడం కానీ చూస్తాం, లేదు అలానే ఉంది మన నెక్లో ఎటువంటి ప్రాబ్లం లేదు, నెక్ పెయిన్ ఏమి లేదు, అయినా కూడా ఈ డిజీనెస్ కానీ ఈ లైట్ హెడెడ్నెస్ కానీ హెడేక్ కానీ ఉంది అంటే, మనకి వేరే అదర్ బ్రెయిన్లో సర్క్యులేషన్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. మేబీ హార్ట్ అండ్ బ్రెయిన్ ప్రాబ్లమ్స్లో కూడా ఈ సింప్టమ్స్ చూస్తుంటాం చాలా వరకు. అలానే హార్ట్ రిథంలో డిస్టర్బెన్సెస్ అంటాం, ఈ హార్ట్ రిథంలో డిస్టర్బెన్సెస్ ఉన్నప్పుడు కూడా ఈ లైట్ హెడెడ్నెస్ అలానే హెడేక్ డిజీనెస్ వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు మనకు వర్టిగో అంటే ఏంటంటే జస్ట్ మనం తల తిరగడం, ఈ స్పిన్నింగ్ ఫీలింగ్ అన్నమాట. సో ఈ వర్టిగోలో మనకి చాలా వరకు ఈ స్పాండిలైటిస్ వల్ల వచ్చే అవకాశం చాలా తక్కువ, కానీ ఈ లైట్ హెడెడ్నెస్ అలానే డిజీనెస్ ఈ నెక్ మూమెంట్స్లో మనకు పెరగడం కానీ తగ్గడం కానీ చూస్తుంటాం. సో ఇది మనకి సర్వైకోజెనిక్ అండ్ స్పాండిలైటిస్ అని కూడా అనొచ్చు. సో అంటే నెక్ ప్రాబ్లం వల్ల వచ్చే సింప్టమ్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా, కానీ నెక్లో ఎటువంటి ప్రాబ్లం లేకపోయినా ఈ డిజీనెస్ కానీ అలానే ఈ లైట్ హెడెడ్నెస్ కానీ ఉంటే మనకి చాలా వరకు సర్క్యులేషన్ ప్రాబ్లమ్స్, అదే ఇప్పుడు ఇంతకుముందు చెప్పింది నేను, హార్ట్ రిథంలో డిస్టర్బెన్సెస్ కానీ అలానే బ్రెయిన్ అండ్ హార్ట్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కానీ ఇవి వచ్చే అవకాశం, అదర్ బాడీ పార్ట్స్ ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా వచ్చే అవకాశం చాలా వరకు ఉంటుంది అన్నమాట. సో దీన్నే మనం సర్వైకోజెనిక్ హెడేక్స్ అంటాం. ఈ స్పాండిలైటిస్లో ఇంకొకటి ఏంటంటే మనం కామన్గా చూసేది ఈ హెడేక్ డిజీనెస్తో పాటు హాఫ్ ఆఫ్ ది బాడీ నమ్నెస్ కానీ బర్నింగ్ సెన్సేషన్ కానీ ఉంటాయన్నమాట. ఇవి కూడా మనం డిఫరెన్షియేట్ చేసి చూడాలి, అంటే దేనివల్ల వస్తుంది ఈ ప్రాబ్లం అనేది. ఇంతకుముందు వీడియోస్లో కూడా మనం చాలా వరకు ఈ బీ12 డెఫిషియన్సీస్ కానీ, విటమిన్ డి కానీ అండ్ ఈ డిస్క్ ప్రాబ్లమ్స్ గురించి కానీ అండ్ అనే ఈ స్పాండిలోలిసిసిస్ కానీ చాలా టాపిక్స్ గురించి చెప్పడం జరిగింది. సో డాక్టర్ తేజ స్పైన్ కేర్ అని మీరు యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ సెర్చ్ చేస్తే మీకు చాలా వరకు ఈ వీడియోస్ అన్నీ కనిపిస్తాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.